హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మెంతికూర గురించి తెలుసుకుందాం మెంతికూర మనం ఆహారంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే మన జుట్టుకి కూడా చాలా ఉపయోగపడుతుంది మన జుట్టు రాలిపోవడం కానీ చుండ్రు రావడం కానీ సహజంగా జరుగుతుంది ఈ మెంతికూర ఉపయోగించి ఆ చుండ్రుని హెయిర్ ఫాల్ని మనం తగ్గించవచ్చు అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ మనం కూరను తీసుకొని మనం మెంతికూర కట్టలని చాలా ఫ్రెష్గా ఉన్న కట్టలను తీసుకోవాలి ఇలా తీసుకున్న మెంతికూర కట్టని చివరి భాగంలో వేర్లలాగా ఉంటుంది ఆ వేర్లలాగా ఉన్న భాగాన్ని మనం కట్ చేసుకోవాలి అది మనకు యూస్ఫుల్ కాదు మనకు చివరిలో భాగంలో ఉన్న ఆకుల భాగాన్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ మెంతి కూర కూడా ఎక్కడి నుండి వస్తుందో చాలామందికి తెలుసు ఈ మెంతి కూర అనేది మెంతి గింజలు ఉంటాయి కదా మన ఇంట్లో మెంతులు ఉంటాయి చూడండి ఆ మెంతుల నుంచి మనకు మెంతి కూర అనేది వస్తుంది ఇలా చిన్న చిన్న పీసెస్గా మనం మెంతికూర ఆకులని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ మెంతికూర ఆకులని ఒక బౌల్లో తీసుకుని ఇలా బౌల్లో తీసుకున్న ఈ మెంతికూర ఆకులని మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ మెంతికూర ఆకులని మనం మిక్సీ జార్లో వేసుకుందాం ఎందుకు అంటే ఈ మిక్సీ జార్లో వేసుకున్నడం వల్ల మనకు మిక్స్ మెంతికూర ఆకులు పేస్ట్లా మారుతాయి కాబట్టి మొత్తం మెంతికూర ఆకులని మనం మిక్సీ జార్లో తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ మెంతికూర ఆకులని మనం మిక్స్ పట్టుకుందాం మిక్స్ చేశాక మెంతికూర ఆకులు పేస్ట్లా మారిపోయాయి చూడండి ఇప్పుడు పేస్ట్లా చేసుకున్న ఈ మెంతికూర ఆకులని మనం బౌల్లోకి మార్చుకుందాం ఇలా మెంతికూరను పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని చాలా మెత్తగా చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ ఆకుల్లా కూడా ఉండకూడదు ఎందుకంటే అది మన జుట్టులో చిక్కుకొని మనకు జుట్టు చిక్కుపడే అవకాశం ఉంది కాబట్టి మెత్తగా చేసుకోవాలి తర్వాత దీనిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే జుట్టు మెత్తగా ఉండడాని కోసమని మనం ఆయిల్ వేస్తాం ఇలా ఆయిల్ వేసాక తర్వాత దానిని మొత్తం మంచిగా కలుపుకోవాలి కలుపుకొని పెట్టుకోవాలి ఇలా ఈ పేస్ట్లో ఆయిల్ వేసాక మెత్తగా కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ని మనం జుట్టుకు అప్లై చేయాలి జుట్టుని పాయల్గా తీసిన తర్వాత మొదట్లో భాగంలో ఈ పేస్ట్ని మనం పెట్టాలి జుట్టుని ఎప్పుడైనా పాయల్ పాయల్గా తీసి పేస్ట్ని అప్లై చేయడం ద్వారా మనకు కుదులు బలంగా ఉంటాయి ఇలా మెంతికూర పేస్ట్ని మన జుట్టుకి అప్లై చేసిన తర్వాత ఒక గంట వరకు మనం జుట్టుని అలాగే ఉంచుకొని తర్వాత షాంపూ యూజ్ చేయకుండా వాటర్తో మాత్రమే తలస్నానం చేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ షాం మీరు ఆడే షాంపూ యూజ్ చేసి తలస్నానం చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి